రాష్ట్ర అప్పు పరిమితిపై మోడీ సర్కార్ పెట్టిన ఆంక్షలను సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని వెనక్కి తీసుకుంటే అదనంగా అప్పులకు పర్మిషన్ ఇస్తామని మోడీ సర్కార్ పెట్టిన షరతుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అది ఆర్టికల్ 131 ప్రకారం వారి హక్కు అని కేరళ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని పట్టుపట్టొద్దని మోడీ సర్కార్ కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. రాష్ట్ర రుణ పరిమితులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం కేంద్ర ప్రభుత్వంపై కేరళ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. కేరళ రుణాలు తీసుకునే అధికారాలపై కేంద్రం విధించిన షరతుల వల్ల తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు మరో దఫా చర్చలు జరగాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు కేరళ ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. ఈ సమస్యపై మరింత చర్చించేందుకు కేంద్రం కేరళ రెండింటికి చెందిన బాధ్యులైన అధికారులందరూ నార్త్ బ్లాక్ లో సమావేశం కావాలని సూచించింది. చట్టపరమైన ఆశ్రయం పొందే హక్కు రాష్ట్రానికి ఉందని అంగీకరిస్తూ ముందస్తు షరతుగా కేరళ దావాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయొద్దని కోర్టు మోడీ సర్కార్ కు మొట్టికాయలు వేసింది. కేంద్ర ప్రభుత్వం తరపు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరామన్ ను ఉద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ అలాంటి షరతును ఎలా విధించగలరని మోడీ సర్కార్ వైఖరిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేరళ రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ 13,608 కోట్ల మొత్తం రాష్ట్రానికి సంబంధించిందేనని, అది కేంద్రం ఇచ్చే రాయితీ కాదని వాదించారు. రాష్ట్రానికి అదనంగా 50,000 కోట్ల రుణాలు అవసరమని కపిల్ సిబల్ కోరారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. దీనితో కేంద్రం మోడీ సర్కార్ వైఖరి బట్టబయలైంది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి.